ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:9. సహోదరి సహోదరులారా, దేవుడు పౌలు జీవితాన్ని విశ్వాసులకు మాదిరికరంగా ఉంచాడు. మనం ఎలా ఆలోచించాలో, దేన్ని నమ్మాలో, దేన్ని ఆచరించాలో అతన్ని చూసి నేర్చుకోవచ్చు. పౌలు దేవుని మార్గాన్ని తెలియజేయడం మాత్రమే కాదు, కానీ ఆ మార్గంలో ఎలా నడవాలో, ఆ మార్గంలో ఎలా నిలిచి ఉండాలో తన జీవితం ద్వారా మనకు చూపించాడు. అందుకే మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలుగుతున్నాడు. మనం ఏవి నేర్చుకొని అంగీకరించితిమో ఆయన ఎందున్నట్టుగా, ఏవి వింటిమో, ఏవి చూచితిమో, అట్టి వాటిని చేయు వారముగా ఉన్నట్లయితే దేవుని తోడు కలిగి ఈ లోకములో అనేకులకు మాదిరికరముగా జీవించగలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషియందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను, గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని. ప్రియులారా, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మీ అందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మను ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని అని. ప్రియులారా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలిగిపోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తీరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సు నుంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము అని. సహోదరి సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగుదుము. మరియు
మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింపవలెనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మాకు తెలియజేసిన, నేర్పించిన, మాకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము ఏమి నేర్చుకొని అంగీకరించితేమో, ఏవి వింటిమో, ఏవి చూచితేమో అట్టి వాటిని చేసే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ ఆజ్ఞలు గైకొని నీ ప్రేమయందు నిలిచి ఉంటూ నీవు మమ్మను ప్రేమించిన ప్రకారముగా మేమును ఒకరినొకరము ప్రేమించే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ రాకడియందు మా ఆత్మయు జీవమును శరీరమును నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు నీవే కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.